చూద్దాం. గుండ్లు మెడలో చెప్పుల దండలు, సిపిఎస్ ఉద్యోగుల వెరైటీ ఉద్యమం. సిపిఎస్ ఉద్యోగులు చెప్తున్నటువంటి మాట ఒకటి, జీపీఎస్ నాటకానికి సిపిఎస్ ఉద్యోగులు తెరదించండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. సిపిఎస్ ఉద్యోగులు మొరపెట్టుకుంటున్నారు, జీపీఎస్ నాటకానికి తెరదించండి మహాప్రభో, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నారు, మీరు మామూలుగా ఇచ్చేటువంటి వృద్ధులకు మహిళలకు ఇచ్చేటువంటి పెన్షన్ కన్నా మేము రిటైర్మెంట్ తర్వాత తీసుకునేటువంటిది 3 అంకెల పెన్షన్ మాత్రమే, వాళ్ళైనా 4 అంకెల పెన్షన్ తీసుకుంటున్నారు, మా పరిస్థితి ఈ విధంగా ఉంది, దయచేసి మా విజ్ఞప్తిని మీరు పరిగణలోకి తీసుకోండి, దీనిపై తగిన చర్యలు తీసుకోండి, సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల హామీల్లో భాగంగా మీరు ప్రతి ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు మీరు చెప్పినటువంటి ఇచ్చినటువంటి హామీ మాట తప్పను మడమ తిప్పను, వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మీరు సిపిఎస్ని రద్దు చేస్తామని చెప్పారు. మిమ్మల్ని గెలిపించినందుకు మీకు ఓటేసినందుకు మా చెప్పులతో మేము కొట్టుకుంటున్నాము అని అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు సింబాలిక్గా బాహాటంగా బయటికి చెప్పి ఆ విధమైనటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ గుండు కూడా గీయించుకుంటూ ఉన్నారు. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము, ఇటువంటి ఘటనలు చాలా బాధాకరం, ఇప్పటికైనా సరే మా నిరసనను మీరు పరిగణలోకి తీసుకోవాలనేటువంటి మాట అక్కడ ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగులు చెప్తున్నారు. ఎస్ మురళి, ఏం చెప్తున్నారు ఉద్యోగులు దీనికి సంబంధించి, ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది? మురళి, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరైతే సిపిఎస్ స్కీమ్ అప్లికబుల్ అవుతున్నటువంటి ఉద్యోగులు ఉద్యమాన్ని రోజు రోజుకి కూడా ఉధృతం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకి పిఆర్సీ కన్నా లేకపోతే నెల నెల వచ్చే జీతం కన్నా కూడా ఏదైతే పెన్షన్ ఉందో ఆ పెన్షన్ అనేది చాలా మూలాధారం అన్నట్టు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు అన్నంతకాలం ఏదో రకంగా అతని జీవన బండి నడిచిపోతుంది, కానీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా కూడా అతనికి ఒక పెన్షన్ వస్తుంది, ఆ పెన్షన్ మీద ఆ కుటుంబ జీవనాధారం నడుస్తుంది, అతను కానీ అతని భార్య కానీ గడవటానికి అది ఆధారం, కనుక పోరాటాన్ని అయితే ఉధృతం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి పాదయాత్రలో దగ్గర దగ్గర 150 సమావేశాల్లో నేను అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తాను అని ఒక హామీ ఇచ్చారు. ఆ నమ్మకంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ముక్త కంఠంతో మూకుమ్మడిగా కూడా జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడంలో మా వంతు బాధ్యత మేము నిర్వహించాం, మేమందరం కూడా అతను బలపరిచామని వారు ప్రత్యక్షంగా చెప్తున్నారు. కానీ ఈరోజు వారం రోజులు పోయింది, నెల పోయింది, సంవత్సరం పోయింది, 2 సంవత్సరాలు పోయింది, 3 సంవత్సరాలు వెళ్తుంది, అయినప్పటికీ కూడా సిపిఎస్ రద్దు చేయకపోగా సిపిఎస్ రద్దు అనే అంశాన్ని పక్కనెట్టి కొత్తగా జీపీఎస్ని తెర మీదకి తీసుకొచ్చారు. జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అనే దానివల్ల కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పెద్దగా కలిసి వచ్చే అంశం అయితే లేదు. ఎందుకంటే ఇందులో 3 కేటగిరీలు ఉన్నాయి. ఒక ఆప్షన్స్ తీసుకోమని చెప్పింది, మీరు 10% కనుక మీ జీతంలో కనుక 10% ఇస్తే మేము మిగిలిన 10% వేసి మేము కడతాం, మీరు 14% ఇస్తే మేము 14% వేసి మేము కడతాం, అప్పుడు చివరిలో అంటే రిటైర్మెంట్ అయినప్పుడు ఉన్నటువంటి దాని ప్రకారం అప్పుడు ఉన్నటువంటి శాలరీ ప్రకారం అందులో 33% మీకు ఇస్తామని చెప్తున్నారు. అదే 14% కట్టిన వాళ్ళకైతే 40% ఇస్తామని చెప్తున్నారు. అంటే సిపిఎస్ కూడా అంతే, సిపిఎస్ అయితే ఒకటే స్లాబ్, అతనికి ఉన్నటువంటి జీతంలో కొంత కట్ చేసి దానికి ప్రభుత్వం మ్యాచింగ్ రేట్ వేసి ఇదంతా పట్టుకెళ్ళి ఒక చోట ఈ ఫండ్ ఏదైతే పెన్షన్ ఫండ్ ఉంటుందో అక్కడ సెక్యూరిటీ చేసి దాని మీద బిజినెస్ చేసి ఆ వచ్చిన ఇన్కమ్ని వీళ్ళకి ఇవ్వటం అనేది. అంటే జీపీఎస్కి సిపిఎస్కి పెద్ద తేడా లేదు, మాకు అసలు ఈ రెండు వద్దు, మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఆందోళన బాట పట్టారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా వారంతా కూడా అంటే ఇవాళ మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా వినూత్న తరహాలో నిరసన చేసి జిల్లా కలెక్టర్లకు జిల్లా కలెక్టరేట్లో ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహానికి కానీ లేకపోతే అంబేద్కర్ విగ్రహానికి కానీ వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. కొన్ని జిల్లాలో అయితే వినూత్నంగా గుండులు కొట్టించుకోవడం, కొన్ని జిల్లాలో ప్రభుత్వానికి పెండాలు పెట్టడం, కొన్ని జిల్లాలో తద్దినాలు జిల్లాలు రకరకాల వినూత్నంగా కూడా ఈరోజంతా తమ నిరసన తెలియజేశారు. ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ జీపీఎస్ను కాదని ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని ఇవ్వాలని చెప్పి వారు కూడా చాలా గట్టిగా పోరాడుతున్నారు. త్వరలోనే మేము దీనికి సంబంధించినటువంటి అవసరమైతే ఉద్యమ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని చెప్తూనే రాజస్థాన్ ప్రభుత్వంలో దాదాపుగా కూడా 5,20,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. అక్కడ 5,20,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నప్పటికీ కూడా రాజస్థాన్ ప్రభుత్వం ఎక్కడా కూడా ఎటువంటి అంశాలు పట్టించుకోకుండా అక్కడ సిపిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 1,94,000 మంది ఉన్నారు. కానీ 1,94,000 మంది ఉద్యోగులు ఉన్నప్పుడు ఎందుకని ఇక్కడ సిపిఎస్ రద్దు చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది? పోనీ నిజంగా 2,94,000 మంది ఉద్యోగులతో పాటుగా ఆర్టీసీ ఉద్యోగులు మరొక 50,000 మరొక 2,00,000 మంది సచివాలయ ఉద్యోగులు కలుపుకున్నా కూడా 4,00,000 మంది మించలేరు. ఎక్కడో చిన్న రాష్ట్రం ఉన్నటువంటి రాజస్థాన్లోనే దాన్ని రద్దు చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేయడం విషయంలో ఎందుకు జాప్యం చేస్తుంది? జాప్యం చేయడంతో పాటుగా కొత్తగా జిపిఎస్ అనే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చి దానికి ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసింది. ఆ గణాంకాలు తప్పు చెప్తున్నారు. ఎప్పుడో 2040 నాటికి అవసరమైనటువంటి 4 లక్షల రూపాయలు ఇప్పుడు చూపిస్తున్నారని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురళి, రైట్, థ్యాంక్ యూ మురళి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, ఉద్యోగులు ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి, మేము ఓటు వేసి తప్పు చేశాం, గెలిపించుకొని మేము కావాలని గెలిపించుకొని మా కష్టాలు తీరుస్తారు, మా బాధలు తీరుస్తారు, మేము ఏదైతే మాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య సిపిఎస్ని రద్దు చేస్తామని హామీ ఇస్తున్నారు. వచ్చినటువంటి వారం రోజుల్లోనే రద్దు చేస్తాము, మొదటి ఫైల్ మీద సంతకం పెడతాననేటువంటి వాగ్దానం చేసి 7 గడుస్తున్నప్పటికీ దాని మీద పట్టించుకోకపోగా, మేము నిరసన వ్యక్తం చేస్తున్నా, మేము ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా కానీ ఇప్పటికీ స్పందించడం లేదు అనేటువంటి ఒక విమర్శ, వాళ్ళు చేస్తున్నటువంటి వెరైటీ నిరసన ఆందోళన ఏంటి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? మురళి, ఖచ్చితంగా మురళి, గత 3 సంవత్సరాల క్రితం ఏదైతే 2019కి ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చి అధికారాన్ని చేజిక్కించుకున్నారో అది మాట తప్పారు, మడం తిప్పారని ఎక్కడైతే సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా ఆందోళన చేయడం జరిగింది. ఈ రోజైతే విజయనగరంలో మరింత, అంటే ఉత్తరాంధ్ర జిల్లాలో ఆందోళన చేపట్టారు. విజయనగరం కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం దగ్గర మరింత వినూత్నంగా గుండ్లు కొట్టించుకున్నారు, చెప్పులు దండలు మెల్ల వేసుకున్నారు, చెప్పులు పెట్టి దవళ్లపై కొట్టుకున్నారు. అదే విధంగా అంబేద్కర్కి వెళ్ళి వినత పత్రం ఇచ్చారు, ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మానవహారం చేశారు. కలెక్టర్ ఆఫీస్ దగ్గర వాళ్ళు వివిధ రూపాల్లో వాళ్ళ యొక్క నిరసనలు అయితే ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఏది అయినప్పటికీ కూడా సిపిఎస్ రద్దుని సాధించి తీరుతాం, ప్రాణాలైనా అర్పిస్తాం అంటూ నినాదాలు చేస్తూ విశాఖపట్నం కేంద్రంగా కూడా వాళ్ళు ఈ రోజు పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే 2000 కేబినెట్ లో సూత్రప్రాయంగా దీని మీద అయితే ఒక అంగీకారం రావడం జరిగింది. తర్వాత 8వ నెలలో కూడా దీని మీద ఉప కమిటీ కూడా వేయడం జరిగింది. ఇప్పటికి 31 నెలలు అయింది కానీ దాని మీద తారతమ్యం చేస్తూ, తాత్సారం చేస్తూ కమిటీల పేరు కాలయాపం చేశారు కానీ ఎటువంటి పరిస్థితుల్లో సిపిఎస్ వాళ్ళకి న్యాయం చేయలేదు అని వీళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,92,000 మంది అయితే ఇక్కడ ఈ సిపిఎస్ విధానంలో ఉద్యోగులు చేస్తున్నారు. వీళ్ళు 50,000 మంది సుమారు ఆర్టీసీ వాళ్ళని కూడా ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల వాళ్ళు ప్రజెంట్ అయితే గాలిలో ఉంచారు కానీ భవిష్యత్తులో 50,000 మంది ఆర్టీసీ వాళ్ళని కూడా ఇందులో విలీనం చేసి సిపిఎస్ అంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవాలి. ఇకపోతే 1,50,000 మంది సుమారు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు. ఈ 1,50,000 మంది సచివాలయ ఉద్యోగుల తాలూకా ప్రొవిజన్ పూర్తయిపోతే వాళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా రేపు జూలై నుంచి కన్సిడర్ చేస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంటే ఇప్పుడున్న 2 లక్షల మంది ఆర్టీసీ వాళ్ళు సచివాలయం కలిపితే 2 లక్షల మంది సుమారు 4 లక్షల మందికి, ఈ 4 లక్షల మంది కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి, ఆ మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి జిపిఎస్ అనే కొత్త విధానం తెచ్చి దీని వల్ల ప్రాఫిట్లు వస్తే ఓకే, ఫెయిల్ అయితే చాలా ఇబ్బంది పడిపోయే పరిస్థితి. ఇలా వాళ్ళ జీవితాలను తాకట్టు పెట్టద్దని ఈ మ్యాచింగ్ గ్రాంట్ కూడా ప్రభుత్వం ఎప్పటి వరకు వేయలేదని కూడా వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. ఇది కూడా చాలా శోచనీయమైన సంఘటన. ఏదైతే 10% ఉందో వీళ్ళకి వచ్చేదాన్ని, ఆ 10% వీళ్ళైతే తీసుకుంటున్నారు మా దగ్గర నుంచి, కానీ మ్యాచింగ్ గ్రాంట్ అమౌంట్ అయితే ప్రభుత్వం వేయడం లేదు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇకపోతే సుమారు 2 లక్షల మందికి 4 లక్షల మంది త్వరలో కాబోతున్నారు. శ్రీనివాస్, గట్టి కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాము, రాబోయే రోజుల్లో మేము అంటే ఏంటో చూపిస్తాము, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మార్చగలిగినటువంటి సత్తా మా దగ్గర ఉందని గతంలో కూడా ఉద్యోగులు చెప్పినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇక మరో అంశం చూద్దాం. శారదాపీఠానికి మంత్రుల క్యూ, చల్లగా చూడండి అంటూ పొర్లు దండాలు. ముఖ్యమంత్రి